हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सुनीता ट्रेंड्स। ईरोज़ नेनु मीकु चूपिंचे कर्री एंटंटे होटल स्टाइल पूरी कर्री। इदि चाला सिंपल ईजी अंड टेस्टी रेसिपी अंडी। चाला ईजीगा मनं चेसुकोवच्चु, दीनिकि पेद्द कष्टपड़ाल्सिन अवसरं एं लेदु। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटे इप्पुडु मनं चूद्दां। 2 पोटाटोस्, 3 चिल्लీస్, కరివేపాకు, అల్లం, 1 క్యారెట్, సాల్ట్, 3 ఆనియన్స్, పసుపు, తాలింపు గింజలు। ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాన్ని స్పూన్ తోటి బాగా కలిపెట్టుకోవాలండి। లంప్స్ లేకుండా ఉండాలన్నమాట, చాలా సాఫ్ట్గా అయిపోవాలి। ఇలా సాఫ్ట్గా కలిపెట్టుకొని పక్కన పెట్టుకోండి। నెక్స్ట్ ఈ స్మాల్ స్మాల్ పీసెస్ చేసేసుకున్నానండి నేను, పొటాటోని, అల్లం, కరివేపాకు ఇవన్నిటిని స్మాల్ స్మాల్, క్యారెట్ని, ఉల్లిపాయని ఇలా థిన్ స్లైసెస్ చేసుకున్నాను, పచ్చిమిర్చి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి। పాన్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయండి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనం పోపు దినుసులు వేసుకుందాము, 1 టీ స్పూన్। పోపు దినుసులు వేసుకుంటున్నాను। పోపు దినుసులు బాగా ఫ్రై అవ్వాలండి। మనకి ఏ కర్రీకైనా టేస్ట్ వచ్చేది మనం పెట్టే పోపులోనే అండి। అవి మాడిపోకుండా దోరగా వేగాలి। ఇవి వేగిపోయినాయండి, ఇప్పుడు నేను దీంట్లో చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను। చిల్లీస్ కొంచెం అలా ఫ్రై అవ్వగానే ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను। ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయితే చాలండి। ఆనియన్స్ని తొందరగా కుక్ అవ్వడానికి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, 1 టీ స్పూన్ సాల్ట్ అనేది మీ టేస్ట్కి బట్టి ఎంత అవసరం అవుతుందో అంత యాడ్ చేసుకోండి। తక్కువ ఎక్కువ అనేది మీ తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి సాల్ట్। ఇలా 1-2 మినిట్స్ కుక్ చేయాలండి ఆనియన్స్ని। కరివేపాకు, అల్లం తురుము కూడా యాడ్ చేసేస్తున్నానండి। ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి। దీన్ని బాగా ఒకసారి కలిపెట్టుకున్నాము। ఇలా బాగా కలిపెట్టేసుకున్న తర్వాత దీన్ని 1-2 మినిట్స్ కుక్ చేద్దాం। సో 2 మినిట్స్ కుక్ చేసేసానండి, ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ తోటి 1-2 మినిట్స్ కుక్ చేద్దాం। నెక్స్ట్ క్యారెట్ యాడ్ చేశాను। పొటాటో కూడా యాడ్ చేస్తున్నానండి। సో వాటర్ పోసుకున్నానండి, అవి బాగా మునిగేదాకా వాటర్ పోసుకొని ఒకసారి కలబెట్టేసుకొని దీన్ని 5 మినిట్స్ కుక్ చేద్దాము, పొటాటో క్యారెట్ బాయిల్ అయ్యేదాకా। సో 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చూద్దాం। సో వాటర్ బాగా ఉడికిపోయినాయండి, పొటాటో ఉడికిందా లేదా అని ఒకసారి టెస్ట్ చేద్దాము। 1/2 కుక్ అయిందండి పొటాటో, ఇంకా బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి। సో ఇంకో 5 మినిట్స్ కుక్ చేస్తాను నేను।
సో 5 మినిట్స్ తర్వాత వాటర్ కూడా అబ్జార్బ్ అయిపోయిందండి. సో పొటాటో కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని గరిటతోని కొంచెం స్మాష్ చేస్తాను పొటాటోని. సో ఇలా స్మాష్ చేయడం వల్ల ఏంటంటే కర్రీలో వాటర్లో పొటాటో కలిసిపోయి టేస్టీగా అనిపిస్తుంది, టేస్టీగా ఉంటుందండి కర్రీ. సో కొంచెం బాగా అలా స్మాష్ చేయాలండి. మొత్తం స్మాష్ చేయాల్సిన అవసరం లేదండి, హాఫ్ కొన్ని పొటాటో. నెక్స్ట్ శనగపిండి వాటర్ అది యాడ్ చేశానండి. సో శనగపిండి వాటర్ వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే థిక్గా అయిపోతుంది అన్నమాట కర్రీ. సో మీకు ఇంకా థిక్గా కావాలంటే ఇంకొంచెం శనగపిండి వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగా థిక్గా అయిపోతుంది. నేను మరీ థిక్గా చేయట్లేదండి కర్రీ. సో ఇప్పుడు చూసారు కదండి 1 మినిట్ కుక్ చేద్దాము. సో 1 మినిట్ కుక్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా థిక్గా అయిపోయింది కర్రీ. సో దీంట్లో నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి కావాల్సిన క్వాంటిటీ తీసుకొని దీన్ని ఇడ్లీలోకి, దోశలోకి, పూరిలోకి దేంట్లోకైనా తినొచ్చండి. దీన్నే టొమాటో యాడ్ చేస్తే బాంబే చట్నీ అని అంటారు. సో నేను ఇది పూరిలోకి సర్వ్ చేస్తున్నాను. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.